నమస్కారం. ఎస్ఎస్ న్యూస్ లోకల్ టీవీ వార్తలకు స్వాగతం, సుస్వాగతం. వార్తలు చూసినది ముందుగా ముఖ్యాంశాలు. ఎర్రచందనం బడాస్ పట్ల శ్రీనివాసులు అలియాస్ నాయుడును అరెస్ట్ చేసిన కడప జిల్లా పోలీసులు 50 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ బాబుజీ అట్టాడ. చేరుకున్న సీఎం రమేష్ నాయుడు బీటెక్ రవిల ఆమర నిరాహార దీక్షలు, జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్, మద్దతు తెలిపిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్. దీక్షకు మద్దతుగా రేపు 500 వాహనాలతో ర్యాలీగా సంఘీభావం తెలుపనున్న కమలాపురం మాజీ శాసనసభ్యుడు వీరశివారెడ్డి ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఇందాకనే వెళ్తానని వెల్లడి. కడప నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట వామపక్షాల రిలే దీక్షలు, రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చాలని డిమాండ్. ఎర్రచందనం అక్రమ రవాణాలో మార్పు ఎవరిలో రావాలి? పోలీసుల చట్టాల అమలులోనా, లేక సంపదను అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్లలోనా? పోలీసులు ఎంతటి కఠిన చర్యలు తీసుకొని పలువురిని కటకటాల పాలు చేసినప్పటికీ స్మగ్లర్లలో మాత్రం మార్పు శూన్యం. జిల్లా నుండి మన సంపదను ఏదో ఒక మూల నుండి తరలిస్తూ ఉన్నారు. తాజాగా కడప జిల్లా నుండి అరుదైన ఎర్రచందనాన్ని తరలిస్తున్న చెన్నైకి చెందిన ఎర్రచందన స్మగ్లర్ అత్తిరాజుల శ్రీనివాసులు అలియాస్ నాయుడును మరియు ఇతని అనుచరులను కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితుల వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ బాబుజీ అట్టడం మీడియాకు తెలిపారు. నిందితుడు శ్రీనివాసులు అంతర్జాతీయ ఎర్రచందనం డాన్ సాహుల్భాయ్ మన్సూర్ బిలాలకు ప్రధాన అనుచరుడిగా వ్యవహరించేవాడని వెల్లడించారు. గడిచిన 8 సంవత్సరాల నుండి ఎర్రచందనం స్మగ్లింగ్ పాటుపడేవాడని, పోలీసుల కళ్ళుగప్పి తిరుగుతూ వచ్చాడని తెలిపారు. ఈ నేపథ్యంలో అతనిపై నిఘా వహించగా ఎట్టకేలకు తమిళనాడు రాష్ట్రం చెన్నై పట్టణంలో పట్టుకోవడం జరిగిందన్నారు. శ్రీనివాసులను విచారించగా రైల్వే కోడూరు మండలం వాగేటికోన చెరువు అలుగు వద్ద అతని అనుచరులు తరలించడానికి సిద్ధంగా ఉంచిన ఎర్రచందనం దొంగలను గుర్తించడం జరిగిందన్నారు. నిందితుడు జిల్లాలో ఇప్పటి వరకు 25 కేసులు నిందితుడిగా ఉన్నాడని, ఇప్పటి వరకు ఇతను 600 టన్నుల ఎర్రచందనం అక్రమ రవాణా చేసినట్టు విచారణలో వెల్లడైనట్టు తెలిపారు. ఇతని వద్ద నుండి 593 కిలోల 22 ఎర్రచందనం దొంగలు, 2 కార్లు, 59.4 గ్రాముల బంగారు, 13,470 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ దాదాపు 50 లక్షల దాకా ఉంటుందని ఎస్పీ వెల్లడించారు. వీరిని పట్టుకునేందుకు కృషి చేసిన పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా ఎస్పీ అభినందించారు. అందరికీ నమస్కారం అండి. కడప జిల్లా పోలీసులు నిన్న ఇంపార్టెంట్ రెడ్ శాండర్ స్మగ్లర్ చెన్నైకి చెందినటువంటి యతిరాజులు శ్రీనివాసు అలియాస్ నాయుడుని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఇప్పటివరకు మనకి కడప జిల్లాలో 25 కేసుల్లో ప్రథమ నిందితుడిగా ఉన్నాడు. ఈ యతిరాజులు శ్రీనివాసు నాయుడుతో పాటు అతని యొక్క అనుచరులైనటువంటి తేనెపల్లి లక్ష్మయ్య, గుంటు వినోద్, వీళ్ళిద్దరూ కూడాను రైల్వే కోడూరు ప్రాంతానికి చెందిన వాళ్ళు. వాళ్ళను కూడా మనం పట్టుకోవడం జరిగింది. ఈ గ్రూప్తో పాటు మనం 593 కేజీల రెడ్ శాండల్ లాగ్స్ని, ఇంచుమించు 22 లాగ్స్ని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక 2 కార్లను కూడా సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా వీరితో ఉన్నటువంటి సుమారు ఒక 59.4 గ్రాముల బంగారం కూడాను, తర్వాత సుమారు 13,470 రూపాయలు క్యాష్ కూడాను సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ యతిరాజులు శ్రీనివాసులు నాయుడు అనే వ్యక్తి మనకి చాలా ఇంపార్టెంట్ వాంటెడ్, మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్గా ఉన్నాడు. ఇతను దుబాయ్కి చెందినటువంటి సాహుల్బాయ్కి, తర్వాత మన్సూర్ బిలాల్ అనే వాళ్ళకి ముఖ్య అనుచరుడుగా ఉన్నాడు.
ఇంతకు ముందు మనం ఈ ఎత్తురాజుల శ్రీనివాస నాయుడిని అక్టోబర్ 31, 2017లో మనం ఆర్కట్ బై కామేష్ అని ఒక ఇద్దరిని పట్టుకునేటప్పుడు ఆ ఆపరేషన్లో ఇతను త్రుట్లో తప్పించుకున్నాడు. తర్వాత నవంబర్ 22, 2017లో మనం పట్టుకున్నటువంటి సేతు మాధవన్ స్మగ్లర్ ఆపరేషన్లో కూడాను త్రుట్లో తప్పించుకోవడం జరిగింది. ఇంచుమించు గత 8 సంవత్సరాలుగా ఇతను రెడ్ శాండర్ స్మగ్లింగ్ చాలా యాక్టివ్గా చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు పోలీసుల దగ్గర నుంచి త్రుట్లో తప్పించుకోవడం జరిగింది. అయితే నిన్న మన స్పెషల్ టీమ్స్ చాలా చాకచక్యంగా ఇతన్ని చెన్నైలో పట్టుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను బీఎస్సీ కెమిస్ట్రీ చదువుకున్నాడు. ఇంతకుముందు సత్యం కంప్యూటర్స్లో టెలికామ్ ఇంజనీర్గా పనిచేసేవాడు. తర్వాత కంప్యూటర్స్ మీద కొంచెం అవగాహన ఉంది. ఇతను చాలా అనర్గళంగా హిందీలోను, తెలుగులోను, తమిళ్లోను, ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతూ ఉంటాడు. సో ఇట్లా కొంచెం బాగా తెలివైనటువంటి వ్యక్తి. అందుకని ఈ చాలా పేరు మోపినటువంటి ఇంటర్నేషనల్ స్మగ్లర్స్తో ఇతను సంబంధాలు పెట్టుకుని ఈ స్మగ్లింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాడు. ఇంతవరకు మనకి కడప జిల్లా నుంచి అంటే మన లంకమల, నల్లమల, శేషాచలం ఫారెస్ట్ నుంచి సుమారు ఒక 600 టన్నుల రెడ్ శాండర్స్ని ఇక్కడ నుంచి మనకి ఎక్స్పోర్ట్ చేసినట్టు మనకి ప్రాథమికంగా సమాచారం వస్తూ ఉంది. ఇతని యొక్క నెట్వర్క్ తమిళనాడుతో పాటు కర్ణాటక, కేరళ, గుజరాత్, హర్యానా, ఢిల్లీలో కూడాను మొత్తం విస్తరించనుంది. ఈ మధ్యకాలంలో మనకు దొరికినటువంటి చాలామంది స్మగ్లర్స్ కూడాను ఇతని పేరుని చాలా ప్రథమంగా చెప్తా ఉన్నారు. ఇతను చాలా యాక్టివ్గా ఈ మధ్యకాలంలో రెడ్ శాండర్ స్మగ్లింగ్ చేస్తూ ఉన్నాడని చెప్తా ఉన్నారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా గడిచిన 6 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చలనం లేకపోవడం దుర్మార్గమని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ నాయుడు, ఎమ్మెల్సీ బీటెక్ రవి కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నేడు 6వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు జిల్లా ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున సంఘీభావం తెలుపుతున్నారు. తాజాగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ సంఘీభావం తెలిపారు. ఉక్కు కర్మాగారం రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు అభివృద్ధి పెరగడం కోసం సీఎం రమేష్ నాయుడు బీటెక్ రవి దీక్ష చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను బీజేపీ ప్రజల ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని దుయ్యబట్టారు. రమేష్ బీటెక్ రవి దీక్ష చేస్తున్న సందర్భంగా తాను కడపకు వచ్చానని స్పష్టం చేశారు. నిజాయితీగా సీఎం రమేష్ బీటెక్ రవిలు దీక్షలు చేస్తుంటే దొంగ దీక్షలను వైసీపీ నేతలను దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగ దీక్షలు చేసేది తాము కాదని వైసీపీ నేతలే అన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న యాత్రలకు ప్రజలు డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరే దొంగ పేరు పెట్టుకుని తమను విమర్శించడం దారుణమన్నారు. దేశ ప్రధాని మోడీకి బంధాలు బాంధవ్యాలు తెలియదని, అందుకోసమే కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఆందోళన చేసినప్పటికీ స్పందన మాత్రం శూన్యమని తెలిపారు. ఉక్కు కర్మాగారం సాధించుకునేంత వరకు తమ పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. నమ్మించి మోసం చేసినటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని విభజన చట్టంలోని హామీలు అమలు చేయనందుకు ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో కడప ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం జరిగి ఈ ప్రాంత బిడ్డలందరూ కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశించినటువంటి పరిస్థితుల్లో మోసం చేసిన సందర్భంలో ఈరోజు సీఎం రమేష్ గారు, రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా బీటెక్ రవి గారు ఎమ్మెల్సీ ఇద్దరు కూడా 6 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. దాన్ని సంఘీభావం తెలియజేయడానికి రావడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు మానవత్వం లేని ప్రతిపక్షాలు కానీ, మానవత్వం లేని కేంద్ర ప్రభుత్వం కానీ వారి దీక్షల్ని ఈరోజు అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే బాధేస్తూ ఉంది. ఎందుకంటే ఏదైతే రాచమల్లు మాట్లాడుతూ ఉన్నాడు దొంగ దీక్షలని, అయ్యా దొంగతనం చేసే అలవాటు కానీ, పేపర్ లీకేజీలు కానీ జగన్మోహన్ రెడ్డితో పాటు నీకు కూడా ఉంది తప్ప మాకెవరికి లేదు. ఇక్కడ మేము చేసే దీక్షలు నిబద్ధతతో చేస్తున్నాం, నీతితో చేస్తున్నాం, నిజాయితీతో చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత బిడ్డల యొక్క ఏదైతే ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడం కోసం చేస్తా ఉన్నాం తప్ప దొంగ దీక్షలు చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. నువ్వు ప్రజా సంకల్ప పేరుతో ఏదైతే యాత్ర చేస్తా ఉన్నావు అది ముద్దుల యాత్రగా ప్రజలందరూ గమనించారు. ఎవరు కూడా నీ దగ్గర రావటంలా డబ్బులిచ్చి తెప్పించుకున్నటువంటి పరిస్థితి మేము చూస్తా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అడుగుతా ఉన్నాం, అయ్యా నీ పార్టీయే దొంగ పార్టీ, ఎందుకంటే వైఎస్ఆర్ సిపి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి సంబంధం లేదు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అది. ఆ పార్టీ పేరు దొంగత పెట్టుకొని రాచమల్లి లాంటి దొంగలు మాట్లాడుతూ ఉంటే ఈరోజు బాధేస్తూ ఉంది. ఏమైనప్పుడు వాళ్ళందరూ కూడా ప్రజలు గుణపాఠం చెప్పే రోజు త్వరలో ఉంది.
ఎందుకంటే చూస్తూ ఉంటే వాళ్ళ ఆరోగ్యం రోజు రోజు క్షీణిస్తూ ఉంది. 6 కేజీల పైగా తగ్గి షుగర్ లెవెల్స్ అన్నీ కూడా డ్రాప్ అవుతా ఉన్న పరిస్థితుల్లో మాకు ఆందోళనగా ఉంది. ఆ బలిదానం వృధా కాకూడదు, ఏదైతే మనం చేస్తున్నటువంటి దీక్షలు వృధా కాకూడదు, ప్రజల చైతన్యవంతం అవ్వాలి, పోరాటానికి సిద్ధం కావాలి, వాళ్ళ సంఘీభావం తెలియజేయాలి, కేంద్రానికి కనువిప్పు కలగాలనేదే మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం తప్పకుండా. ఎందుకంటే ఏ చెవిటోడి ముందు శంఖం ఊరించిన ఉపయోగం లేదు, అదేవిధంగా దున్నపోతు మీద వర్షం పడ్డా లాభం లేదు. మోడీకి కుటుంబం లేని వ్యక్తి, అతనికి బంధాలు తెలియదు, బాంధవ్యాలు తెలియదు, ప్రేమ తెలియదు, మానవత్వం తెలియదు. ఎందుకంటే కిమ్ లాంటి వ్యక్తికి సరిచూగే వ్యక్తి ఎవరయ్యా అని ప్రపంచంలో ఎతికితే మోడీ తప్ప ఎవరు లేరు. అక్కడ యుద్ధకాంక్ష, ఇక్కడ రాజ్యకాంక్ష, రెండింటికి కూడా పెద్ద తేడా లేదు. ఇలాంటి వ్యక్తి చేతుల్లో ఈ దేశం నష్టపోద్ది, రాబోయే రోజుల్లో తప్పకుండా గుణపాఠం ఇలాంటి దీక్షల ద్వారా చెప్పేటటువంటి పరిస్థితి ఉందని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి రాజ్యసభ సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారిని, ఎమ్మెల్సీ శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి గారిని, ఇప్పుడే మా రిమ్స్ వైద్య బృందం పరీక్షలు చేశాము. బరువు నిన్నటికి ఈరోజుకి 1 కేజీ బరువు తగ్గారు ఇద్దరు కూడా. తర్వాత బ్లడ్ షుగరు, లివర్ ఫంక్షన్ టెస్ట్స్, యూరిన్ ఫర్ కీటోన్ బాడీస్, బ్లడ్ యూరియా, ఈ టెస్టులన్నీ కూడా మళ్ళీ రక్త నమూనాలు సేకరించాము. వాటిని పరీక్ష చేసి ఈ నివేదికను, వారు ప్రస్తుతం ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితిని, వారి రక్తంలో గ్లూకోజ్ శాతము, కీటోన్ బాడీస్ కానీ, బ్లడ్ యూరిక్ యాసిడ్ కానీ, ఇతర రిపోర్ట్స్, లివర్ ఫంక్షన్ టెస్ట్, అన్ని రిపోర్ట్స్ మేము జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఉన్నతాధికారులకు తెలియజేస్తాము. తిరిగి ఒక 2-3 అవర్స్ తర్వాత వచ్చి తిరిగి మా వైద్య బృందం వచ్చి వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తాము. రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలలో భాగంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం 4 సంవత్సరాల కాలయాపం చేసి ఇప్పుడు మోసం చేయడం దుర్మార్గమని కమలాపురం మాజీ శాసనసభ్యుడు వీరశివారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇదే అంశంపై ఆయన కమలాపురంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి వెంకన్న సాక్షిగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం 4 సంవత్సరాలుగా కాలయాపం చేస్తూ వంచిచ్చిందని మండిపడ్డారు. ఎంపీ సీఎం రమేష్ నాయుడు ఎమ్మెల్సీ బీటీకి రవి చేస్తున్న ఆమరణ నిరాదీక్షలపై వైసీపీ నాయకులు ఆరోపణలు చేయడం తగదని విమర్శించారు. దొంగ దీక్షలు ఎవరు చేస్తారో ప్రజలకు తెలుసునన్నారు. సీఎం రమేష్ నాయుడు బీటెక్ రవి చేస్తున్న దీక్షకు సంఘీభావంగా రేపు కమలాపురం నియోజకవర్గం నుంచి దాదాపు 500 వాహనాలతో భారీ ర్యాలీ చేపట్టి సంఘీభావం తెలుపుతానని స్పష్టం చేశారు. ఈ ర్యాలీలో వేలాది మంది కార్యకర్తలు పాల్గొంటారని స్పష్టం చేశారు. ఉక్కు పరిశ్రమలు సాధించుకునేందుకు తమ ఉద్యమం ఆపబోమని తేల్చి చెబుతారు. దీన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం విభజన హామీల్లో కడపలో కర్మాగారం స్థాపించాలని విభజన చట్టంలోనే ఏర్పాటు చేసినారు. ఇప్పటికి 4 ఏళ్ళు అయింది, దాన్ని ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకుని రాలేదు. నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అభివృద్ధి చేయనీయకుండా, అడ్డంపడి ఉక్కు ఫ్యాక్టరీ రానియకుండా సతదా ప్రయత్నం చేస్తున్నాం. అంటే కూడు గూడు లేకుండా రాష్ట్ర విభజన జరిపి వీధిన పడేసిన మనమలను అన్ని రకాల ఆదుకోవలసిన నరేంద్ర మోడీ ప్రభుత్వము ఎన్నికల ముందు తిరుపతి సభలో శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తాం, అన్ని రకాల సాయం చేస్తాం అన్న, అన్నీ ఫుల్ఫిల్ చేస్తామని నరేంద్ర మోడీ గారు ఇప్పుడు రిక్తహస్తాలు చూపిస్తాడు. ఈ అన్నిటికీ మూల కారణం వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏలాంటి కేంద్రము నుంచి నరేంద్ర మోడీతో లాలూచి పడి విజయసాయిరెడ్డి పార్లమెంట్ సాక్షిగా, ఆయన రెడ్డో కాదో తెలుదు, ఆయన పౌరుషం ఉందో లేదో తెలుదు, నరేంద్ర మోడీ పాదాలకు మొక్కినాడు. ఆయన పాదాలకు మొక్కి
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండిన రోజులు మనం అక్కడ ఏమీ చేయకూడదని ఆటంకాలు కల్పిస్తున్నాడు. ఈ ఉక్కు ఫ్యాక్టరీ ఎట్లయినా మనం సాధించుకోవాలని కడప జిల్లా, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈ ఉద్యమంలో బాగా పాలు పంచుకుంటున్నారు. ఖచ్చితంగా ఉక్కు ఫ్యాక్టరీ వచ్చినంత వరకు ఈ ఉద్యమం ఆగదు. ఖచ్చితంగా ఉక్కు ఫ్యాక్టరీస్ ఇక్కడ జిల్లాలో నెలకొల్పేటట్టు చేస్తాం. ఆంధ్రప్రదేశ్కు ఇంత అన్యాయం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఇంతవరకు చూడలేదని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. రెండు రాష్ట్రాలు కలిసి ఉన్న నేపథ్యంలో అడ్డగోలుగా విడదీసి ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. రాష్ట్రానికి విభజన చట్టంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు చేపట్టిన రిలే దీక్షలు నేటికి రెండో రోజు చేరుకున్నాయి. సిపిఎం నేతలు చేపట్టిన దీక్షలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక హామీలు ఇచ్చారని, అందులో ముఖ్యంగా ప్రత్యేక ప్యాకేజీ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని, ప్రజల నుండి ఓట్లు దన్నుకోవడం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అయినప్పటికీ వాటిలో ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా డబ్బును దన్నుకునే పనిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరి పయనించాయని దుయ్యబట్టారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చి ఉంటే తప్పనిసరిగా రాష్ట్రం అభివృద్ధి చెంది ఉండేదని అన్నారు. అవన్నీ ఏవి చేయకుండా ఈనాడు దొంగ దీక్షలు చేసేందుకు ముందుకు వచ్చారని, ఇప్పటికైనా ఇటువంటి దొంగ దీక్షలు మానుకుని హక్కుల కోసం నిజాయితీగా పోరాడాలని, లేని పక్షంలో ప్రజలు క్షమించారని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు 4 సంవత్సరాలు పూర్తయిపోయాయి. ఈ 4 సంవత్సరాలలో ఇద్దరు కూడా కలిసికట్టుగా ఉంటూ అక్కడ క్యాబినెట్లో తెలుగుదేశం ఎంపీలు, ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉంటూ ఈ రాష్ట్రాన్ని గాలికి వదిలేసేసి ఒట్టి డబ్బులు సంపాదించుకోవడంలోనే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మునిగిపోవడం వల్ల ఈ ఆంధ్ర రాష్ట్రం నిజంగా కూడా చాలా దారుణం అన్నమాట. ఇంత దారుణమైన ప్రభుత్వాలను చూడలేదు, ఇంత దారుణమైన నాయకులను చూడలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో అయితే అనేక రకాలుగా కొన్ని వేల హామీలు ఇచ్చి దాంట్లో భాగంగానే ఈ ప్రత్యేక హోదా అయితేనేమి, విభజన చట్టంలోని హామీలు అయితేనేమి, ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పేసి ప్రజలందరికీ చెప్పి మోసం చేసి ఓట్లు దండుకొని అధికారం లేకొచ్చి ఏమాత్రం పట్టించుకోకుండా పోవడం అనేది చాలా దారుణం. ఒట్టి డబ్బులు సంపాదించుకోవడమే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి రెండు దానిలకు కూడా అన్నమాట. నిజంగా చాలా దారుణం. వీళ్ళకు ఖచ్చితంగా కూడా బుద్ధి చెప్పే రోజు త్వరలోనే తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఈ విభజించిన తర్వాత ఈ రాష్ట్రం బడ్జెట్కు చాలా ఇబ్బందిగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా పెట్టడం జరిగిందన్నమాట. విభజన చట్టంలో ఈ హామీలన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ అమలు చేసింటే ఈ రాష్ట్రం నిజంగా కూడా బాగా అభివృద్ధి చెంది ఉండిండు, ఆర్థికంగా అభివృద్ధి చెందిండు, అనేక రకాలుగా ప్రజలకు ఉపయోగపడింది అన్నమాట. అది ఏమాత్రం చేయకపోగా ఇప్పుడు ఎలక్షన్స్ ముంచుకొస్తున్నాయని చెప్పేసి యూటర్న్ తీసుకొని వాళ్ళు ఈరోజు ఏదో పెడబొబ్బలు పెట్టే కార్యక్రమము, దీచలు దొంగదీచలు చేసే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి మనందరికి కూడా తెలిసిన విషయమే. సో చంద్రబాబు నాయుడును మొదలుకొని జిల్లా నాయకుల వరకు కూడా అందరూ కూడా అదే కార్యక్రమాలే చేస్తున్నారు అన్నమాట. మళ్ళీ ఒకసారి మోసం చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ రకంగా చేస్తున్నారు. తప్పకుండా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రెండు దానిలను, తెలుగుదేశాన్ని, బీజేపీని రెండు దానిలకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు తప్పకుండా వస్తుంది. ఈ రెండు పార్టీలను బంగాళాఖాతంలో కల్పించే కార్యక్రమం కూడా ఈ రాష్ట్ర ప్రజలు తప్పకుండా చేస్తారని చెప్పేసి భావిస్తున్నాం అన్నమాట. 4 సంవత్సరాలలో ఏనాడు ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా ఓట్లు దన్నుకోవడం కోసం ఇప్పుడు ముందుకు వచ్చారని ఉక్కు సాధన ఐక్య వేదిక నాయకులు అభిప్రాయపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే డ్రామాలు కట్టిపెట్టి వెంటనే కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ సాధన కోసం ఈ నెల 29న జరగనున్న జిల్లా బంద్లో తాము పాల్గొనేందుకు సిద్ధమయ్యామని తెలిపారు. అంతేకాకుండా భవిష్యత్ కార్యాచరణలో భాగంగా వచ్చే నెల 4వ తేదీ నుంచి రాయలసీమ వ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్కు పిలువనివ్వడం జరిగిందన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్ని సంవత్సరాల పాటు కాలయాపం చేయాల్సిన అవసరం ఏముందని వారు ప్రశ్నించారు.
అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు అనుకూల పరిస్థితులు లేవని అసత్యపు ప్రచారం చేస్తూ లేనిపోని కమిటీలు వేస్తున్నారని, అమరావతిని ఎక్కడ ఏర్పాటు చేసేందుకు ఏ కమిటీ నిర్ణయించిందని ప్రశ్నించారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసపూరిత మాటలు మానుకొని తప్పనిసరిగా జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో తాము పెద్ద ఎత్తున ఉద్యమిస్తానని హెచ్చరించారు. ఉక్కు సాధన ఐక్యవేదిక సమావేశం జరిగింది. ఈ ఐక్యవేదిక సమావేశంలో రేపు 29వ తేదీన జిల్లాలో ఉక్కు సాధన కోసం జరిగేటువంటి బంద్లో భాగస్వామ్యం కావాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో 4వ తేదీన జూలై 4వ తేదీన రాయలసీమ వ్యాప్తంగా విద్యా సంస్థలు అన్నీ బంద్ చేయాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా రాబోయేటువంటి కాలంలో మరిన్ని ఉద్యమాలు చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అయితే ఇప్పటికైనా మేము తెలుగుదేశానికి కానీ అట్లాగే ఈ బీజేపీకి కానీ మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, విభజన చట్టంలో మీరు స్పష్టంగా పేర్కొన్నారు. మరి విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఆ విషయాలని 4 సంవత్సరాలు కాలయాపన చేయాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పి మేము అడుగుతాం. అయితే ఈరోజు ఒక చర్చ జరుగుతూ ఉన్నారు, కావాలనే జరుగుతుంది ఈ చర్చ. రాయలసీమలో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని, దీనికి అవకాశాలు లేవని, ఫీజిబిలిటీ లేదని రకరకాల పద్ధతుల్లో కమిటీలు వేసి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా రాయలసీమ ప్రజలను మోసం చేయటానికి తప్ప వేరే కాదు అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకనంటే అమరావతిని అక్కడ నిర్మించాలా అని చెప్పి ఏ కమిటీ నిర్ణయించాలా, ఈ రాష్ట్రం విభజన జరగాల అని చెప్పి ఏ రాష్ట్రము ఏ రాష్ట్ర ప్రజలు భావించాలా లేదు, ఏ ఎక్స్పర్ట్ కమిటీ కూడా చెప్పలేదు, శ్రీకృష్ణ కమిటీ కూడా చెప్పలేదు విభజన మంచిది కాదు అనేటువంటిదే శ్రీకృష్ణ కమిటీ కూడా చెప్పింది. అదేవిధంగా ఈరోజు విశాఖపట్నం ఉంది, విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఈరోజు ఫీజిబిలిటీ పాజిబిలిటీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు నిర్ణయించి నిర్మించింది కాదు. ఇవన్నీ కూడా రాజకీయ అభిప్రాయాలతోటి రాజకీయ నిర్ణయాలు తీసుకొని నిర్ణయించినటువంటి విషయాలు. అందుకనే మేము కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు చిత్తశుద్ధితో రాజకీయ నిర్ణయం తీసుకోండి. ఎందుకు రాజకీయ నిర్ణయం తీసుకోవాలంటే అనగబడ్డటువంటి ప్రాంతం రాయలసీమ, కడప కూడా అందులో ఒక ముఖ్యమైనటువంటి సెంటర్ రాయలసీమ. అందుకని మీరు రాజకీయ నిర్ణయం తీసుకొని ఈ వలసపోయేటువంటి ప్రజల వలసన ఆపటానికి, ఆత్మహత్యలు చేసుకునేటువంటి ప్రజలను ఆత్మహత్యలు ఆపటానికి, వ్యవసాయం ఈరోజు నష్టదాయకంగా ఉన్నటువంటి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడం కోసం మీరు ఈ ఉక్కు పరిశ్రమ పెట్టాలి తప్ప వేరే కాదు అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ప్రకటించాలంటే, ఒత్తిడి తేవాలంటే, నేను చెప్పినట్లు ముందుగా చెప్పినట్టు భూమి, నీరు, ఆ తర్వాత పవర్, కరెంటు మేము ఇస్తాము ఈ రాష్ట్రం తరఫున అని చెప్పి చెప్తే కేంద్రం ప్రకటించవచ్చు నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ, అంతకు తప్ప ముందు ప్రకటించలేరు. ఎందుకంటే క్రెడిట్ తెలుగుదేశం పార్టీకి పోతుంది అని. చంద్రబాబు నాయుడు, నేను 40 ఏళ్ళ అనుభవం ఉంది, నేను మొండిని, నేను వేసిన రోడ్లలో మీరందరూ నడుస్తున్నారు, నేను నీళ్ళు ఇస్తే మీరందరూ తాగుతున్నారు, నేను విద్యా సంస్థలకు డబ్బులు ఇస్తే మీ పిల్లల్ని చదివించుకుంటారు, అంతా నా వల్లే జరుగుతుంది, ఈ రాష్ట్రం అంతా నా పైన ఆధారపడి బతుకుతా ఉంది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. కానీ ఆయన చెప్పేటన్నీ అబద్ధాలే. ఆయన డబ్బేం కాదు, ఆయన సొంతం జోబుల నుంచి కానీ, తన బీరువులో నుంచి కానీ, తన తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు కానీ అమ్మి 1 రూపాయి పెట్టడం లేదు. ప్రభుత్వ సొమ్ము ఇష్టం వచ్చినట్టు అమరావతి అంటున్నాడు. అమరావతిని ఎవరు కోరుకుంటున్నారు? రాష్ట్రంలో 25% కూడా అమరావతిలో రాజధాని నిర్మాణం చేయాలని ప్రజలు ఏ ఒక్కరూ కోరుకోవడం లే. 25% కూడా కనీసం. అట్లే ఇప్పుడు రాయలసీమ వాసులకు, ముఖ్యంగా ఈ మన రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు జీవనాడి అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు 4 జిల్లాలకు మాత్రమే జీవనాడి, కానీ రాయలసీమకు ఎటువంటి పరిస్థితుల్లో పోలవరం నీళ్లు రావు రావు రావు. కాబట్టి మేము కోరేది, రాయలసీమ వాసులమైన మేమందరము కోరేది ఏమంటే,
మాకు శ్రీశైలం డ్యాంలో 854 అడుగుల నీటి మట్టాన్ని స్థిరీకరిస్తే మాకు తెలుగంగా ప్రాజెక్టుకు అయితేనేమి, ఆ తర్వాత హంద్రీనివా సృజల స్రవంతికి గాలేరు నగరి ప్రాజెక్టుకు నీళ్ళు అందించేదానికి ఉపయోగపడుతుంది ఆ నీటి మట్టం. కాబట్టి ఈ రాయలసీమ రాష్ట్రం సస్యశ్యామలంగా తయారయ్యేదానికి మేము ఒప్పుకుంటామని చెప్పి మేము కోరుకుంటాం. కానీ చంద్రబాబు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమకు అన్ని అనుమతులు ఇస్తే తిరిగి తాను ప్రారంభిస్తానని గాలి జనార్దన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ నాటకాలాపి పరిశ్రమ ఏర్పాటుకు నడుం బిగించాలని స్టీల్ ప్లాంట్ సాధన సమితి అధ్యక్షులు జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలోనూ ఇప్పుడు రాజకీయాలతో ఉక్కు పరిశ్రమను ముడిపెట్టారని, ఇకనైనా ఈ డ్రామాలాపి వెనుకబడిన రాయలసీమను పారిశ్రామికంగా ఆదుకోవాలని ప్రవీణ్ కుమార్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 333 ప్రకారం రద్దు చేసిన అన్ని అనుమతులను పునరుద్ధరించాలని, మరోవైపు కేంద్రం కూడా ఉక్కు పరిశ్రమ స్థాపనకు అవసరమైన ఆర్థిక పరమైన వెలుసులుబాటు, రాయితీలు ప్రత్యేక అనుమతులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఉక్కు పరిశ్రమ అధికార ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాలు అందరూ కోరుతూ ఉద్యమాలు చేస్తున్నప్పుడు మరి ఎవరు అడ్డంగా ప్రశ్నించారు. ఓ ప్రైవేట్ సంస్థ ఉక్కు పరిశ్రమ స్థాపించేందు ముందుకు వస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు పెట్టలేకపోతుందని ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికైనా డ్రామాలోపి కడప జిల్లాలో తప్పనిసరిగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. మీరు మెకాన్ అనే సంస్థ, సెయిల్ అనే సంస్థ కానీ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఫీజిబుల్ కాదు అని రిపోర్ట్ ఇచ్చింది అంటున్నారు. మరి గవర్నమెంట్కే అది ఫీజిబుల్ కాకపోతే ఒక ప్రైవేట్ వ్యక్తి అక్కడ స్టీల్ ప్లాంట్ నెలకొల్పేదానికి ఎందుకు వస్తాడు? ఆ ప్లాంట్ ఫీజిబులే కేవలం రాజకీయ కోణంలో, గతంలో కూడా రాజకీయ కోణంలోనే ఈ ఫ్యాక్టరీని నిలుపుదల చేసినారు. ఇప్పటికి కూడా రాజకీయ కోణంతోనే ఈ ఫ్యాక్టరీ ఇప్పటి వరకు పునాది మళ్ళీ పడలేదు. మరి ఇటు అధికార పక్షము, ఇటు ప్రతిపక్షము, అందరూ ప్రజలు అందరూ ఉక్కు పరిశ్రమ కావాలంటున్నప్పుడు ఇందులో దోషులు ఎవరు? ఇందులో దొంగ నాటకాలు ఆడేది ఎవరు? 28 జూన్ 2013 తారీఖున గవర్నమెంట్ బ్రెమిని ఇండస్ట్రీస్కి ఇచ్చిన అన్ని అనుమతుల్ని రద్దు చేస్తూ ఒక జీవో ఇచ్చింది, జీవో ఎంఎస్ నెంబర్ 333. ఈ జీఓఎంఎస్ ప్రకారం రద్దయిన అన్ని అనుమతుల్ని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించాల. ఈ ఇండస్ట్రీకి ఇచ్చిన అనుమతులన్నీ గన రాష్ట్రము కేంద్రము కలిసి ఉపసంహరించుకుంటే ఈ ప్లాంట్ ఓపెన్ చేస్తే విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం కడపకు స్టీల్ ప్లాంట్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇంకా కొద్దిగా చొరవ తీసుకొని అనుసంధానమైన పరిశ్రమలు, స్టీల్కి అనుసంధానమైన పరిశ్రమలు కనుక నెలకొల్పితే ఈ ప్రాంతం అంతా ఒక పెద్ద మహానగరం అవుతుంది, ఒక ఇండస్ట్రియల్ హబ్ అవుతుంది, లక్షల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, రాయలసీమకే తలమానికంగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే గాలి జనార్దన్ రెడ్డి గారు పెట్టడానికి ముందుకు వచ్చారో దీని మీద మీరు కొద్దిగా శ్రద్ధ వహించి, అందరూ ఉక్కు ఫ్యాక్టరీకి అనుకూలమే కాబట్టి రాజకీయాలు మానేసి తొందరగా కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ ఇవ్వాలని, ఇవ్వని పక్షంలో కేంద్ర ప్రభుత్వం మీద ఏదైతే విభజన హామీలో ఉండే ఉక్కు పరిశ్రమ ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం మెడలు ఎలా వంచాలనో త్వరలో ఉక్కు ఉద్యమానికి ఒక ఉగ్ర రూపం తీసుకొస్తాం. దయచేసి ఈ పోరాటానికి ప్రతి ఒక్క బిడ్డ మద్దతు ఇవ్వాల, రాయలసీమ అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎర్రచందనం బడా స్మగ్లర్ శ్రీనివాసులు అలియాస్ నాయుడును అరెస్ట్ చేసిన కడప జిల్లా పోలీసులు 50 లక్షల విలువ చేసే ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకుని వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ బాబుజీ అట్టాడ. చేరుకున్న సీఎం రమేష్ నాయుడు బిటెక్ రవిల ఆమర నిరాహార దీక్షలు, జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్, మద్దతు తెలిపిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్.
మద్దతుగా రేపు 500 వాహనాలతో ర్యాలీగా సంఘీభావం తెలుపనున్న కమలాపురం మాజీ శాసనసభ్యుడు వీరశివారెడ్డి ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఇందాకనే వెళ్తానని వెల్లడి. కడప నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట వామపక్షాల రిలే దీక్షలు, రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.